భీకర దాడులతో గాజా తలడిల్లుతోంది పద్నాలుగు వేల మంది తలదాచుకున్న ఓ ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది చిన్నారులు క్షతగాత్రులు అత్యవసర చికిత్స పొందుతున్న సమయంలో దాడి జరిగినట్లు రెడ్ క్రోసెంట్ అనే మానవతా సంస్థ తెలిపింది అటు గాజాలో మరణించిన వారి సంఖ్య ఎనిమిది దాటింది కాల్పుల విరమణ ప్రకటించాలని ఐరాసా చేసింది ఆదివారం అల్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ ఇజ్రాయల్ సేనలు దాడి చేసినట్లు పాలస్తీనాలోని రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది దాడులకు ముందు రెండుసార్లు ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిపింది అత్యవసర చికిత్స పొందుతున్న వారు చిన్నారులతో పాటు పద్నాలుగు వేల మందికి పైగా తలదాచుకుంటున్నారని ఆసుపత్రి ఖాళీ చేయడం అసాధ్యమని చెప్పినా ఇజ్రాయెల్ సేనలు దాడికి పాల్పడినట్లు రెడ్ క్రెసెంట్ సొసైటీ వివరించింది ఆదివారం జరిపిన భూతల దాడుల్లో అనేక మంది హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది అరెజ్ క్రాసింగ్ సమీపంలో సొరంగ మార్గం నుంచి బయటికి వస్తుండగా దాడి చేసిన తెలిపింది హమాస్ కమాండ్ సెంటర్లు యాంటీ ట్యాంక్ క్షిపణి స్థావరాలు సహా నాలుగు వందల యాభై లక్షలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది తమ దాడుల లక్ష్యం హమాస్ మిలిటెంట్లే తప్ప పౌరులు కాదని స్పష్టం చేసింది ఆయుధాలు వీడి లొంగిపోవాలని పౌరులకు సూచించింది ఆదివారం ఒక్కరోజే మానవతా సాయం అందించే ముప్పై మూడు ట్రక్కులు గాజాలో ప్రవేశించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది అటు గాజాలో ఈ నెల ఏడు నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిది వేలు దాటింది అందులో మూడు నూట తొంభై మంది చిన్నారులే ఉన్నట్లు సేవ్ ద చిల్డ్రన్ వెల్లడించింది అమాయక పౌరులను చంపడం న్యాయం కాదని నేపాల్ పర్యటనలో ఉన్న ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మరోసారి ఇజ్రాయెల్